హాయ్ వన్ దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్ ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా పెడగాజికి సంబంధించినటువంటి మార్గదర్శకత్వం మరియు మంత్రణం అదే విధంగా నాయకత్వం రకాలు అనేటువంటి అంశాలపై ఈ రోజు మనం లైవ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకోబోతున్నాం అదే విధంగా మన శ్రీ సాయి ట్యుటోరియల్ ద్వారా నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్ లకు సంబంధించినటువంటి సిలబస్ ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క లింక్స్ ఓపెన్ అవుతాయి అందులో జాయిన్ చేసి లైవ్ టెస్ట్ లకు సంబంధించి సిలబస్ ఒక రోజు ముందుగానే తెలుసుకోండి అదే విధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కనుక తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్ కి తెలియజేయండి అదే విధంగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఇలాంటి ఫ్రీ క్లాసెస్ మరియు టెట్టు డిఎస్సి కి సంబంధించినటువంటి లైవ్ టెస్ట్లు విధంగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే గనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ని క్లిక్ చేయండి లేట్ చేయకుండా లైవ్ టెస్ట్ లోకి వెళ్ళిపోదాం ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్ చూసుకుంటే విద్య అనేది విద్యార్థుల యొక్క సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పడాలని తెలియజేసినది ఎవరు ఇక్కడ ఆప్షన్ వన్ రుత్సాంగ్ ఆప్షన్ టూ స్కిన్నర్ ఆప్షన్ త్రీ జాండూయి ఆప్షన్ ఫోర్ వచ్చేసి కిస్తాన్ ఇక్కడ క్వశ్చన్ ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల సమయం అనేది ఉంటుంది ఆ లోపు మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని లైవ్ చూస్తున్న వాళ్ళంతా లైవ్ చాట్ అనేటువంటి బటన్ ద్వారా ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ త్రీ డూయి అండి విద్య అనేది విద్యార్థుల యొక్క సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పడాలని తెలియజేసింది ఎవరు అంటే జాండూయి అదేవిధంగా జాండూయి అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే త్రిధ్రువ ప్రక్రియ విద్య అనేది త్రిధ్రువ ప్రక్రియగా నిర్వచించినటువంటి వ్యక్తి ఎవరు అంటే జాండూయి ఆ త్రిధ్రువ ప్రక్రియలో కనుక చూసుకుంటే అభ్యాసకుడు అదేవిధంగా బోధకుడు మరియు పరిసరాలు అనేటువంటి అంశాలు మనకుంటాయి అదేవిధంగా ద్విధ్రువ ప్రక్రియను మనకు తెలియజేసింది ఎవరు అంటే ఆడమ్స్ ఇందులో కనుక చూసుకుంటే బోధన మరియు అభ్యసన అనేటువంటి రెండు అంశాలు ఉంటాయి అదేవిధంగా రూత్ స్ట్రాంగ్ గురించి తెలుసుకుంటే కనుక ఈయన ఇచ్చినటువంటి నిర్వచనం అనేది మార్గదర్శకత్వం పైన ఉండడం జరిగింది ఆ రకమైనటువంటి నిర్వచనం ఏంటి అంటే వ్యక్తి తనకు తాను సహాయం అందించుకునేటువంటి ప్రక్రియని మార్గదర్శకత్వం అని తెలియజేయడం జరిగింది అదేవిధంగా స్కిన్ అని కనుక చూసుకుంటే యువతి యువకులు తమలో తాము ఇతరులతోనూ అదేవిధంగా పరిసరాలతోనూ సర్దుబాటు చేసుకుంటే సమస్యలను పరిష్కరించుకోవడానికి సహాయపడేదే మార్గదర్శకత్వం తెలియజేసింది ఎవరు అంటే స్కిన్నర్ గమనించాలి తర్వాత రెండవ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ మంత్రణం వ్యక్తిగతమైనది సామాజికమైనది స్టేట్మెంట్ టూ మార్గదర్శకత్వం వ్యక్తిగతమైనది క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడగడం జరిగింది ఆప్షన్ వన్ వన్ కామా టూ మాత్రమే ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏది కాదు అండి ఎందుకు అంటే మంత్రణం అనేది కేవలం వ్యక్తిగతమైనది మాత్రమే సామాజికమైనటువంటిది కాదు ఇది మంత్రణం అనేది మార్గదర్శకత్వంలో ఒక భాగంగా ఉంటుంది అదేవిధంగా మనకు మార్గదర్శకత్వాన్ని కనుక చూసుకుంటే ఇది విశాలమైనదండి ఇది వ్యక్తిగతమైనది అదేవిధంగా సామాజికమైనది మార్గదర్శకత్వాన్ని మాత్రం కనుక చూసుకుంటే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఈ మార్గదర్శకత్వాన్ని అందించవచ్చు కానీ తీసుకుంటే శిక్షణ అనుభవం నైపుణ్యం ఉన్నవారు మాత్రమే అందించడం జరుగుతుంది గమనించాలి కాబట్టి ఇవి రెండు అంశాలు సరైనవి కాదు కాబట్టి ఆప్షన్ ఫోర్ ఏది కాదు అనేది దీని యొక్క సరైనటువంటి సమాధానం తర్వాత మూడవ క్వశ్చన్ ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా దీన్ని అందించవచ్చు ఆప్షన్ వన్ మార్గదర్శకత్వం ఆప్షన్ టూ మంత్రణం ఆప్షన్ త్రీ వన్ అండ్ టూ ఆప్షన్ ఫోర్ ఏదీ కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ మార్గదర్శకత్వం అండి ఇంతకు ముందే మనం చెప్పుకున్నాము మార్గదర్శకత్వం అనేది వ్యక్తిగతమైనది అదేవిధంగా సామాజికమైనది విశాల పరిధిని కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా కూడా అందించవచ్చు మంత్రాన్ని గనక చూసుకుంటే ఖచ్చితంగా శిక్షణ అనుభవం నైపుణ్యం అనేది ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది తర్వాత నాలుగో క్వశ్చన్ దార్శనిక మంత్రణాన్ని ప్రతిపాదించింది ఎవరు ఆప్షన్ వన్ విలియమ్సన్ అండ్ డార్లీ ఆప్షన్ టూ రోజర్స్ ఆప్షన్ త్రీ ఎఫ్సి థార్న్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి విలియం జోన్స్ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ సి తార్నండి ఇక్కడ దార్శనిక మంత్రణము అంటే కొంత కొత్తగా అనిపించినప్పటికీ మనకి ఇక్కడ చూసుకుంటే శ్రేష్ట గ్రహణ మంత్రణము లేదా దార్శనిక మంత్రణము లేదా మిశ్రమ మంత్రణము అని మనం ఈ రకమైనటువంటి శ్రేష్ట గ్రహణమైనటువంటి మంత్రణానికి ఉన్నటువంటి మరొక పేర్లుగా మనం ఈ రకమైనటువంటి పేర్లను మనం చెప్పుకోవచ్చు కాబట్టి అన్ని పేర్లను గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం అనేది మనకు ఉండాలి ఎందుకు అంటే క్వశ్చన్ అనేది ఏ విధమైనటువంటి పేరుతోనైనా అడగవచ్చు కాబట్టి శ్రేష్ఠ గ్రహణ మంత్రమైనా అదేవిధంగా దార్శనిక మిశ్రమ మంత్రం మంత్రమైనా మూడు కూడా వారి యొక్క మారు పేర్లు కానీ మనం చెప్పుకోవచ్చు గమనించాలి కాబట్టి దీని యొక్క సరైనటువంటి సమాధానం ఎఫ్సి తార్న్ తర్వాత ఐదవ క్వశ్చన్ కౌన్సిలర్ కి కి మధ్య గతిశీల సంబంధమే మంత్రణం అన్నది ఎవరు ఆప్షన్ వన్ కిస్టాన్ ఆప్షన్ టూ గిల్బట్రెన్ ఆప్షన్ త్రీ స్కిన్నర్ ఆప్షన్ ఫోర్ జోన్స్ ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ టూ గిల్బర్ట్ రెన్ అండి ఇక్కడ గిల్బర్ట్ ట్రెన్ ఏం చెప్పాడంటే కౌన్సిలర్ మరియు కౌన్సిలింగ్కి మధ్య ఉన్నటువంటి గతిశీల సంబంధమే మంత్రణం అని తెలియజేయడం జరిగింది ఈ మంత్రణం అంటే అంటే ఏంటి అంటే సమస్యలతో సతమతమయ్యేటువంటి వ్యక్తికి శిక్షణ అనుభవం నైపుణ్యం ఉన్నటువంటి వేరొక వ్యక్తి అందించేటువంటి సహాయాన్ని మనం ఏమంటాము అంటే మంత్రణము అంటాము ఇక్కడ చూసుకుంటే ఈ సహాయాన్ని అందించేటువంటి వ్యక్తిని కనుక చూసుకుంటే ఇన్ని రకాల పేర్లతో మనకు పిలుసుకోవచ్చు ఒకటి మంత్రకుడు అదేవిధంగా సహాయకుడు దాని తర్వాత కౌన్సిలర్ అదేవిధంగా సహాయాన్ని పొందే అటువంటి వ్యక్తిని మంత్రణార్థి అదేవిధంగా సహాయార్థి లేదా కౌన్సిలింగ్ లేదా క్లైంట్ అని పిలవచ్చు కాబట్టి ఖచ్చితంగా అన్ని పేర్లు గుర్తు పెట్టుకోవాలి తర్వాత ఆరవ క్వశ్చన్ మంత్రణానికి ఉపయోగించే సాధనాల్లో లేనిది ఏది ఆప్షన్ వన్ పరిపుచ్చ ఆప్షన్ టూ నిర్ధారణ మాపనలు ఆప్షన్ త్రీ మనోవైజ్ఞానిక పరీక్షలు ఆప్షన్ ఫోర్ పరిశీలన ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ పరిశీలన అండి ఇక్కడ చూసుకుంటే మంత్రాన్ని మనకు ఉపయోగించే మంత్రణానికి ఉపయోగించేటువంటి సాధనాలని కనుక చూసుకుంటే పరిపుచ్చ అదేవిధంగా నిర్ధారణ మాపనలు అదేవిధంగా మైనోవైజ్ఞానిక పరీక్షల ద్వారా మంత్రణానికి మనం ఉపయోగించి మంత్రణం అనేది చేయడం జరుగుతుంది కాబట్టి మనకు ఈ సాధనాల్లో లేనిది ఏంటి అంటే పరిశీలన అని చెప్పుకోవచ్చు తర్వాత ఏడవ క్వశ్చన్ భర్త చనిపోయిన స్త్రీ పునర్వివాహం చేసుకోవాలనుకున్నటువంటి స్త్రీ కౌన్సిలర్ వద్దకు వెళ్ళినప్పుడు పెళ్లి చేసుకో కానీ మీ పిల్లలను తన పిల్లలుగా భావిస్తాడో లేదో నువ్వే తెలుసుకో అని నిర్ణయాన్ని ఆమెకే వదిలేశాడు ఇది ఏ రకమైనటువంటి కౌన్సిలింగ్ చెందుతుంది ఆప్షన్ వన్ దార్శనిక మంత్రణం ఆప్షన్ టూ అనిర్దేశక మంత్రణం ఆప్షన్ త్రీ నిర్దేశక మంత్రణం ఆప్షన్ ఫోర్ ఏదీ కాదు భర్త చనిపోయి పునర్వివాహం చేసుకోవాలనుకున్నటువంటి స్త్రీ కౌన్సిలర్ వద్దకు వెళ్ళినప్పుడు పెళ్లి చేసుకో కానీ మీ పిల్లలను తన పిల్లలుగా భావిస్తాడో లేదో నువ్వే తెలుసుకో అని నిర్ణయాన్ని ఆమెకే వదిలేశాడు ఇది ఏ రకమైనటువంటి మంత్రణం ఆప్షన్ వన్ దార్శనిక మంత్రణం ఆప్షన్ టూ అనిర్దేశక మంత్రణం ఆప్షన్ త్రీ నిర్దేశక మంత్రణం ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ వన్ దార్శనిక మంత్రణం అండి దీన్నే మనము గ్రహణ మంత్రణము అదేవిధంగా మిశ్రమ మంత్రణము అని కూడా అంటాము ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దీనిలో అవసరాన్ని బట్టి నిర్దేశక మరియు అనిర్దేశక కౌన్సిలింగ్ని మనకు ఉపయోగించడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా ఉన్నతమైన దాన్ని కూడా ఇందులో ఉపయోగించడం జరుగుతుంది ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే ఈ మూడు మంత్రణాలలో ఉన్నటువంటి దానిలో ఉన్నతమైనటువంటి దానిగా మనం ఈ రకమైనటువంటి దార్శనిక మంత్రము లేదా మిశ్రమ మంత్రణాన్ని చెప్పుకోవచ్చు మనకి ఇందులో కనుక చూసుకుంటే రెండు మంత్రణాలు ఉంటాయండి నిర్దేశక మంత్రణం ఉంటుంది అనిర్దేశక మంత్రణం ఉంటుంది ఇక్కడ చూసుకుంటే భర్త చనిపోయి పునర్వివాహం చేసుకోవాలనుకున్నటువంటి స్త్రీ కౌన్సిలర్ వద్దకు వెళ్ళినప్పుడు పెళ్లి చేసుకొని నిర్దేశక మంత్రణం అనేది చేయడం జరిగింది తరువాత ఏం చెప్పాడు మీ పిల్లల్ని తన పిల్లలుగా భావిస్తాడో లేదో నువ్వే తెలుసుకోవాలి అని అనిర్దేశక మంత్రణం అనేది ఈ రకంగా జరగడం జరిగింది కాబట్టి రెండు మంత్రణాలు ఉపయోగించేటువంటి మంత్రణం ఏది అంటే దార్శనిక మంత్రణము అని చెప్పుకోవచ్చు ఈ మంత్రణాల్లో ఉన్నతమైన దానిగా మనము ఈ రకమైనటువంటి దార్శనిక మంత్రణాన్ని చెప్పుకోవచ్చు తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ కౌన్సిలీ త్వరగా సహాయాన్ని పొందేటువంటి మంత్రణం ఏది ఆప్షన్ వన్ మిశ్రమ మంత్రణం ఆప్షన్ టూ అనిర్దేశక మంత్రణం ఆప్షన్ త్రీ నిర్దేశక మంత్రణం ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ నిర్దేశక మంత్రణం అండి ఇక్కడ కౌన్సిలి త్వరగా సహాయాన్ని పొందేటువంటి మంత్రం ఏదంటే నిర్దేశక మంత్రణం ఇక్కడ మంత్రకుడు కేంద్రకంగా కలిగినటువంటి మంత్రగణంగా మనము ఈ నిర్దేశక మంత్రాన్ని చెప్పుకోవచ్చు ఇక్కడ కౌన్సిలర్ అంటే మనకు మంత్రకుడు క్రియాశీలక ఉం క్రియాశీలకంగా ఉండి మనకి ఇక్కడ చూసుకుంటే కౌన్సిలి మంత్రనార్థి లేదా సహాయనార్థి మనకు నిష్క్రియాత్మకంగా ఉండేటువంటి మంత్రణంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మనకు చూసుకుంటే మనకు సమస్యకు ఎక్కువ ప్రాధాన్యం అనేది ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా నిర్దేశక మంత్రణంలో కౌన్సిలింగ్కి త్వరగా సహాయం అనేది లభిస్తుంది గమనించాలి తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ క్రింది వాటిలో సహాయార్థి కేంద్రీకృత మంత్రణానికి సంబంధించి సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ ఇందులో కౌన్సిల్ క్రియాశీలకంగా ఉంటాడు స్టేట్మెంట్ టూ కౌన్సిలర్ నిష్క్రియాత్మకంగా ఉంటాడు ఆప్షన్ వన్ వన్ కామా టూ మాత్రమే సరైనవి ఆప్షన్ టూ వన్ మాత్రమే సరైనవి ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ వచ్చేసి త్రీ టూ మాత్రమే సరైనది ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టూ ఒకటి మాత్రమే సరైనది రెండవది సరైనది కాదు ఇక్కడ సహాయార్థిక కేంద్రీకృత మంత్రణ మనం ఏమంటాము అంటే అనిర్దేశక మంత్రణము అంటాను అదేవిధంగా దీన్నే సహాయార్థిక కేంద్రీకృత మంత్రణము అని కూడా అంటాము ఇందులో కనుక చూసుకుంటే కౌన్సిలింగ్ క్రియాశీలకంగా ఉంటాడు అతనికి స్వేచ్ఛ అనేది ఉంటుంది అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే కౌన్సిలర్ అనేవాడు నిష్క్రియాత్మకంగా ఉండడండి నిష్క్రియాత్మకంగా ఉంటే మనం అతని దగ్గరికి వెళ్ళి కూడా లాభం లేదు ఏ రకంగా ఉంటాడు అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది అనిర్దేశక మంత్రులను కనుక చూసుకుంటే కౌన్సిలర్ మార్గదర్శకుడిగా అదేవిధంగా సహాయకుడిగా ఉంటాడు గమనించాలి నిష్క్రియాత్మకంగా కాదు తర్వాత పదవ క్వశ్చన్ ఒక వ్యక్తికి రెండు ఉద్యోగాలు వచ్చాయి దేన్ని ఎంచుకోవాలో తెలియక కౌన్సిలర్ వద్దకు వెళ్ళినప్పుడు రెండింటిలో ఉన్నటువంటి లాభ నష్టాలను తెలియజేసి నిర్ణయాన్ని కౌన్సిలింగ్కే వదిలేశాడు అయినా ఇది ఏ మంత్రణానికి సంబంధించింది ఆప్షన్ వన్ మిశ్రమ మంత్రణం ఆప్షన్ టూ అనిర్దేశక మంత్రణం ఆప్షన్ త్రీ నిర్దేశక మంత్రణం ఆప్షన్ ఫోర్ ఏదీ కాదు ఫాస్ట్గా మీ యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ టు అనిర్దేశక మంత్రణం అండి ఇక్కడ అనిర్దేశక మంత్రంలో కనుక చూసుకుంటే కౌన్సిలింగ్కి స్వేచ్ఛ అనేది ఎక్కువగా ఉంటుంది పరిష్కారా పరిష్కారానికి సమస్యను ఎంచుకునేటువంటి స్వేచ్ఛ అనేది ఇందులో ఇవ్వడం జరుగుతుంది అంటే తన సమస్యను తాను పరిష్కరించుకోగలడు అనేటువంటి మనకు అంటే తన తన సమస్యను తాను పరిష్కరించుకోగలడు అనేటువంటి భావన అనేది కౌన్సిలర్కు ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి మంత్రణాన్ని సూచించడం జరుగుతుంది ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే వయోజనులు మరియు అక్షరాస్యులకు ఈ రకమైనటువంటి మంత్రణం అనేది వర్తిస్తుంది తర్వాత పదకొండవ క్వశ్చన్ ఒక వ్యక్తి తన సమస్యకు తానే పరిష్కారం కనుగొనేలా చేసేటువంటి మంత్రణం ఆప్షన్ వన్ మిశ్రమ మంత్రణం ఆప్షన్ టూ అనిర్దేశక మంత్రణం ఆప్షన్ త్రీ నిర్దేశక మంత్రణం ఆప్షన్ ఫోర్ చేసే దార్శనిక మంత్రణం ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం అనిర్దేశక మంత్రణం ఇంతకుముందే తెలుసుకున్నాము ఒక వ్యక్తి తన సమస్యకు తానం తానే పరిష్కారం కనుగొనేలా మనకు మంత్రకుడు సహాయార్థి అదేవిధంగా మంత్రణకుడు సహాయార్థికి సహాయకుడిగా అదేవిధంగా మార్గదర్శకుడిగా ఉండేటువంటి మంత్రణం ఏది అంటే అనిర్దేశక మంత్రణము తర్వాత పన్నెండవ క్వశ్చన్ ఒక వ్యక్తి తన జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకొని ఆనందంగా సంతోషంగా జీవించడానికి అవసరమైనటువంటి మార్గదర్శకత్వమే వ్యక్తిగత మార్గదర్శకత్వం అన్నది ఆప్షన్ వన్ క్రో అండ్ క్రో ఆప్షన్ టూ రూత్ స్ట్రాంగ్ ఆప్షన్ త్రీ పెపిన్స్కి ఆప్షన్ ఫోర్ గిల్బర్ట్ రెన్ ఇంకా వీడియోని లైక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి ఈ విధంగా లైక్ చేయడం ద్వారా వీడియో అనేది మిగతా వారికి రీచ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది గమనించాలి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ క్రో అండ్ క్రో అండి మనకు ఇక్కడ వ్యక్తిగత మార్గదర్శకత్వంలో కనుక చూసుకుంటే వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకోవడానికి అదేవిధంగా వైవాహిక సమస్యలు అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఈ రకమైనటువంటి అంశాలన్నీ కూడా మనకు వ్యక్తిగత మార్గదర్శకత్వంలోకి వస్తాయి తర్వాత పదమూడవ క్వశ్చన్ ఎన్ఎస్ఎస్ ఎన్సిసి ఇలాంటి కార్యక్రమాలు ఈ నాయకత్వానికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు ఆప్షన్ వన్ సహభాగి నాయకత్వం ఆప్షన్ టూ అధికారయుత నాయకత్వం ఆప్షన్ త్రీ అనుమతి పూర్వక నాయకత్వం ఆప్షన్ ఫోర్ ఉదాసీన నాయకత్వం ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ వన్ సహభాగి నాయకత్వం అండి ఇందులో కనుక చూసుకుంటే సంఘంలో మనకి ఎన్ఎస్ఎస్ ఎన్సిసి క్యాంప్ అని గుర్తురాగానే మనకి ఇక్కడ చూసుకుంటే సంఘ సేవలో భాగంగా ఎన్ఎస్ఎస్ మరియు ఎన్సిసి లాంటి కార్యక్రమాల్లో కనుక చూసుకుంటే విద్యార్థులతో పాటు శ్రమదానం చేస్తూ వారిని ముందుండి నడిపించేటువంటి ఉపాధ్యాయుడు ఈ రకమైనటువంటి నాయకత్వాలకు మనకు సహభాగి నాయకత్వానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ శ్రమదానం చేస్తూ వారిని ముందుండి నడిపిస్తాడు ఉపాధ్యాయుడు కాబట్టి ఎన్ఎస్ఎస్ మరియు ఎన్సిసి అంటే వాళ్ళతో కలిసి వారితోటే ఉండి ఆ రకమైనటువంటి నాయకత్వాన్ని మనం ఏమంటాము అంటే సహభాగి నాయకత్వము అంటాము ఎన్ఎస్ఎస్ ఎన్సిసి అని గుర్తు రాగానే మనకి ఇక్కడ చూసుకుంటే మనం పెట్టాల్సింది ఏంటి అంటే సహభాగి నాయకత్వం తర్వాత పద్నాలుగో క్వశ్చన్ మార్గదర్శకత్వంలో ఉండకూడనిది ఏది ఆప్షన్ వన్ స్నేహపూరిత వాతావరణం ఆప్షన్ టూ సమాచారాన్ని అందించడం ఆప్షన్ త్రీ సలహాలు సూచనలు అందించడం ఆప్షన్ ఫోర్ ఆదేశాలు ఇవ్వడం ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ ఆదేశాలు ఇవ్వడం అండి మార్గదర్శకత్వంలో ఉండేటువంటి అంశాలు ఏంటి అంటే మార్గదర్శకత్వం అనేది ఇవ్వాలి అంటే ఖచ్చితంగా కౌన్సిలర్కు కౌన్సిల్కి మధ్య స్నేహపూరితమైనటువంటి వాతావరణం ఉండాలి అదేవిధంగా సమాచారాన్ని అందించే విధంగా ఉండాలి సలహ సలహాలు సూచనలు అందించడం అనే ఈ రకమైనటువంటి మూడు అంశాలు ఇందులో ఉంటాయి అదేవిధంగా ఆదేశాలు ఇవ్వడం అనేది ఇందులో ఉండదు తర్వాత పదిహేనవ క్వశ్చన్ గణితంలో తక్కువ మార్కులు తెచ్చుకున్నటువంటి రాజు గణితం అంటేనే భయపడుతున్నాడు ఆయనకు అవసరమైనటువంటి మార్గదర్శకత్వం ఏది ఆప్షన్ వన్ వ్యక్తిగత మార్గదర్శకత్వం ఆప్షన్ టూ వొకేషనల్ మార్గదర్శకత్వం ఆప్షన్ త్రీ విద్యాభిషేక మార్గదర్శకత్వం ఆప్షన్ ఫోర్ వచ్చేసి పైవాన్ని ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ త్రీ విద్యాభిషేక మార్గదర్శకత్వం అండి ఇది ప్రధానంగా విద్యార్థికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే పాఠ్యాంశాలను ఎంపిక చేసుకోవడానికి అదేవిధంగా సహపాఠ్యాంశంలో సరైన దాన్ని ఎంచుకోవడానికి పాఠశాలలో ఎదురయ్యేటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి అదేవిధంగా విద్యార్థుల్లో మంచి సంబంధాలు పెంపొందించుకోవడానికి ఈ రకమైనటువంటి విద్యాభిషేక మార్గదర్శకత్వం అనేది ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇక్కడ వొకేషనల్ మార్గదర్శకత్వం అంటే ఏంటి అంటే వృత్తిపరమైనటువంటి మార్గదర్శకత్వంగా మనం చెప్పుకోవచ్చు తర్వాత పదహారో క్వశ్చన్ కుటుంబంలో కుటుంబంలోని వారికి దూరంగా హాస్టల్లో ఉండి చదువుకుంటున్న రాజుకు ఇంటిపై బెంగగా ఉంది అతనికి అవసరమైనటువంటి మార్గదర్శకత్వం ఏది ఆప్షన్ వన్ వ్యక్తిగత మార్గదర్శకత్వం ఆప్షన్ టూ వొకేషనల్ మార్గదర్శకత్వం ఆప్షన్ త్రీ విద్యాభిషేక మార్గదర్శకత్వం ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ వన్ వ్యక్తిగత మార్గదర్శకత్వం కుటుంబంలో వారికి దూరంగా హాస్టల్లో ఉండడం వల్ల బెంగా అనేది ఉంది అది అతని వ్యక్తిగతమైనటువంటి అంశము కాబట్టి దీనికి వ్యక్తిగతమైనటువంటి మార్గదర్శకత్వం అనేది అందించాలి ఈ రకమైనటువంటి మార్గదర్శకత్వం వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకోవడానికి వైవాహిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఈ రకమైనటువంటి అంశాలను పరిష్కరించుకోవడానికి వ్యక్తిగత మార్గదర్శకత్వం అనేది అవసరమవుతుంది తర్వాత పదిహేడవ క్వశ్చన్ మార్గదర్శకత్వం ఒక వ్యక్తిగత విద్య అని అన్నది ఎవరు ఆప్షన్ వన్ కిస్టాన్ ఆప్షన్ టూ గిల్బర్ట్ రెన్ ఆప్షన్ త్రీ స్కిన్నర్ ఆప్షన్ ఫోర్ జోన్స్ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం మార్గదర్శకత్వం అనేది వ్యక్తిగతమైనటువంటి విద్య అని అన్నది ఎవరు అంటే ఆప్షన్ వన్ కిస్టాన్ తర్వాత పద్దెనిమిదో క్వశ్చన్ శాస్త్ర సాంకేతిక రంగాలలో లేదా ఇతర రంగాల్లో గాని తన సామర్థ్యాల చేత ఇతరులను తన వైపుకు తిప్పుకునేటువంటి నాయకత్వం ఏది ఆప్షన్ వన్ సంస్థాగత నాయకత్వం ఆప్షన్ టూ ప్రభావితం చేసే నాయకత్వం ఆప్షన్ త్రీ సమ్మతింప చేసే నాయకత్వం ఆప్షన్ ఫోర్ నిపుణులు ఫాస్ట్ గా మీ యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ నిపుణులు అండి ఇక్కడ చాలామంది ఏంటి అంటే నాయకత్వం అని లేదు అని దీన్ని ఆన్సర్ అనేది పిక్ చేయరు ఇది ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చన్గా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే బాట్లెట్ వర్గీకరణ ప్రకారం కనుక చూసుకుంటే సంస్థాగత నాయకత్వం ప్రభావితం చేసేటువంటి నాయకత్వం అదేవిధంగా సమ్మతింపజేసేటువంటి నాయకత్వం తర్వాత నిపుణులు ఈ నిపుణులు అంటే ఏంటి అంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో లేదా ఇతర రంగాల్లో కానీ తన సామర్థ్యాల చేత ఇతరులను తన వైపుకు తిప్పు నాయకత్వంగా మనం ఈ నిపుణులు అనేటువంటి నాయకత్వాన్ని మనం చెప్పుకోవచ్చు ఇందులో ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే విక్రమ్ సారాభాయి అబ్దుల్ కలాం కానీ అదేవిధంగా ధోని ఈ రకమైనటువంటి అందరూ కూడా ఈ రకమైనటువంటి నిపుణులకు సంబంధించినటువంటి నాయకత్వానికి సంబంధించినటువంటిగా మనం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఈ నిపుణులు అనేది నాయకత్వం అనేది దాని పక్కన ఉండదండి కాబట్టి ఖచ్చితంగా మీరు చాలా ఇంపార్టెంట్ అని గుర్తించాలి ఎందుకంటే నాయకత్వం అని ప్రతి దానికి ఉంటుంది కాబట్టి ఇందులో ఏదో ఒకదాన్ని పిక్ చేసుకుంటాము కానీ శాస్త్ర సాంకేతిక రంగాలు లేదా ఇతర రంగాలు అని ఇచ్చిన లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ గా విక్రమ్ సారాబాయి అదేవిధంగా అబ్దుల్ కలాం ఈ రకంగా ధోని పేర్లు ఇచ్చి ఈ రకమైనటువంటి క్వశ్చన్ అడిగినా కూడా మనకి ఏమొస్తుంది అంటే నిపుణులు అని వస్తుంది తర్వాత పంతొమ్మిదో క్వశ్చన్ సభ్యులకు మితిమీరిన స్వేచ్ఛ ఉండే నాయకత్వం ఏది ఆప్షన్ వన్ సహభాగి నాయకత్వం ఆప్షన్ టూ నిర్దేశిత నాయకత్వం ఆప్షన్ త్రీ అనుజ్ఞ నాయకత్వం ఆప్షన్ ఫోర్ వచ్చేసి సంస్థాగత నాయకత్వం ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ అనుగ్న నాయకత్వం దీన్ని మనం ఏమంటాము అంటే అనుచిత పూర్వక అదేవిధంగా జోక్య రహిత అదేవిధంగా లైఫ్ ఫేర్ నాయకత్వం అని దీన్ని అంటాము మనం ఇందులో కనుక చూసుకుంటే నాయకుడు నామమాత్రంగా ఉంటూ సమస్యలను సభ్యులు కోరినప్పుడు మాత్రమే సలహాలు సూచనలు ఇచ్చేటువంటి నాయకత్వంగా మనం ఈ రకమైనటువంటి అనుజ్ఞ నాయకత్వాన్ని చెప్పుకోవచ్చు ఇందులో సభ్యులకు మితిమీరిన స్వేచ్ఛ అనేది ఉంటుంది దీన్ని పాఠశాలలో ఉపయోగించకూడని నాయకత్వంగా మనం చెప్పుకోవచ్చు తర్వాత ఇరవయో క్వశ్చన్ నిర్దేశిత కౌన్సిలింగ్లో లో ఆప్షన్ వన్ సహాయార్థి స్వేచ్ఛగా తన సమస్యను చర్చించవచ్చు ఆప్షన్ టూ కౌన్సిలర్ క్రియాశీలక పాత్ర వహిస్తాడు ఆప్షన్ త్రీ సహాయార్థి క్రియాశీలక పాత్ర వహిస్తాడు ఆప్షన్ ఫోర్ పైవన్నీ కూడా సరైనవి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ కౌన్సిలర్ క్రియాశీలక పాత్ర వహిస్తాడు సహాయార్థి క్రియాశీలక పాత్ర వహించడు నిష్క్రియాత్మక పాత్ర అనేది వహిస్తాడు సహాయార్థికి స్వేచ్ఛ అనేది అంతగా ఉండదు కాబట్టి ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ కౌన్సిలర్ క్రియాశీలక పాత్ర వహిస్తాడు అనేది సరి అయినటువంటి సమాధానం తర్వాత ఈ రోజు ప్రశ్న ఈ రోజు యొక్క ఈ రోజు ప్రశ్న యొక్క సమాధానాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయాలండి మనకు ఈ రోజు ప్రశ్న చూసుకుంటే సహాయార్థి కేంద్రీకృత మంత్రణంను ప్రతిపాదించినది ఎవరు దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి